కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు. राष्ट्र मंत्री वरी प्रेमी अंदर नागर सारथ्य आयो सहकार मन इक विग्रहा मन ऐरपच्छा एनो संवर ओडिसपेट प्रां हरिजन नायक गिरीजन नायक अंदर वाल चिकाल वाच बाबू चलचल पटी मन जगजंड गारे చాలా గొప్ప మనిషి అండి. ఇందా నాన్నగారు చెప్పారు, ఒక మనిషిగా ఒక ప్రాంతంలో పుట్టడం, ఆ ప్రాంతంలో పేరు తెచ్చుకోవడం, ఆ ప్రాంతంలో నాయకుడిగా ఎదగడం, తద్వారా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఎదగడం, చనిపోయేదో బతుకున్నట్లుగానే ఈరోజు మనం బతుకున్నా మా పుట్టినరోజులు ఎవరు జరుపుకో. చనిపోయినా ఎన్ని సంవత్సరాలు మన జన్మ దినోత్సవ కార్యక్రమాలు విగ్రహాలు పెడతానంటే ఆ వ్యక్తిలో ఉన్న సుగుణాలు మనకు ఆదర్శంగా ఉండాలి. జగజీవన్ రావు గారు గాంధీ నెహ్రూల భక్తుడు, నిజం మాట్లాడాలి. ఆయన కాంగ్రెస్ లో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ ఊపిరి పోసిన వ్యక్తి. చాలా మంది చెప్పారు 40 సంవత్సరాలు ఆయన ఉన్నారంటే, ఆ 40 సంవత్సరాలు కాంగ్రెస్ లోనే ఉన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మంత్రిగా, అదే విధంగా లేబర్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా, ఉప ప్రధానిగా, ఏ బాధ్యత స్వీకరించినా సరే తన స్కిల్ ని సామర్థ్యాన్ని చూపించి ఆ పదవికి వెళ్లి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి జగజీవన్ రావు గారు. అన్నిటికన్నా ఈరోజు బంగ్లాదేశ్ ఏర్పడిందంటే అది కేవలం ఎవరి స్ఫూర్తితో అయితే మనం 115వ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ నిత్యం ఆయన జీవన విధానాన్ని, ఆయన బతికి చూపించినటువంటి మార్గాన్ని, తన జీవితాన్ని ఒక సందేశంగా మనకు విడిచి వెళ్ళినటువంటి పెద్దలు, భారత ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారికి ఘనమైన నివాళిని అర్పిస్తూ మీ అందరి తరఫున, అట్లాగే విగ్రహం పెట్టుకునేది ఇక్కడ మేము జగజీవన్ రామ్ గారి బంధువులు ఇక్కడ ఉన్నామని చెప్పడం కోసం కాదు. ఇక్కడ అటుపక్క జెండా పెట్టుకున్నారంటే ఇక్కడ ముస్లింలు ఉన్నారు, అక్కడ ఆయన గుడి కట్టారంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, ఇక్కడ జగజీవన్ రామ్ గారు బొమ్మ పెట్టారంటే ఇక్కడ మనందరం దళితం, మరి ప్రత్యేకించి మాదిగలం మనం చెప్పుకుంటా కాదు. అత్యంత పేదరికంలో పుట్టి భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో బడికి వెళ్ళాలంటే బాధ, ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడవాలంటే బాధ, తోటి పిల్లలతో పాటు ఆడుకోవాలంటే బాధ, తోటి వయస్కులతో చదువుకోవాలంటే ఇబ్బంది, మంచి గురువు దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవాలంటే ఇబ్బంది, కడుపు మాడే ఆకలి, సౌకర్యాలు లేమి, చదువుకుందామని కాంక్షన్నా ఇంట్లో దీపం వెలిగించడానికి అవకాశం లేని పేదరికం, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఒక మనిషి చదువు నేర్చి, ఉన్నత చదువు చదివి రాజకీయాల్లోకి ఎదిగి ఇవ్వాలంటే చాలా వరకు పరిస్థితులు మారినాయి. కానీ ఆ రోజు జగజీవన్ రామ్ గారు లేదా అంబేద్కర్ గారు జీవించిన రోజుల్లో రాజకీయ పార్టీలో ఉన్నా కూడా, ఇందిరాగాంధీ దగ్గర పనిచేసినా, నేను జవహర్లాల్ నెహ్రూ దగ్గర పనిచేసినా,
మంగళగిరి జనసేన।